నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకాళహస్తిలో ఆది దంపతులకు కళ్యాణోత్సవం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు దివ్య నీరాజనం. తిరుమలలో అన్నప్రసాద భవనం పరిశీలించిన టీటీడీ చైర్మన్. త్వరలో మరో రెండు ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ. ధ్వజ అవరోహణంతో ముగిసిన శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు. రాయచోటిలో శ్రీ భద్రకాళీ వీరభద్రులకు పుష్పాభిషేకం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య సన్నిధి శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవ సేవ అపురూపంగా సాగింది. స్వర్ణాభరణ భూషితుడైన శ్రీ వాయులింగేశ్వరుడు చందనాది లేపనాల సుగంధాల నడుమ నవమోహనకారుడై పెండ్లి కుమారుని అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ గజవాహనంపై వేంచేసి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఇక సర్వమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సూర్యచంద్ర వంకలను మణిమయ్య నవరత్న ఖచ్చిత గోమేధికాది దివ్యాభరణాలు బంగారు వడ్డానం ధరించి నవవధువుగా సిగ్గులు ఒలకబోస్తూ సింహవాహనంపై అలంకృతులై కళ్యాణోత్సవ మండపానికి విచ్చేశారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, హోమం తదితర విశేష క్రతువులతో అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వరునికి కళ్యాణోత్సవ సేవను జరిపించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుగొందుతున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వాహన సేవలో కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించి నగర వీధుల్లో వాహన సేవను జరిపారు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహన సేవలో దేవదేవుని భక్తులు దర్శించుకుని పరవశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భాండారి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద భవనంను శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద విభాగం అధికారులను అడిగి భక్తులకు అందజేస్తున్న అల్పాహారం, అన్నప్రసాదం వివరాలను తెలుసుకున్నారు. త్వరలో ఉత్తరాది భక్తుల కోసం రోటీ, చపాతీలను అందజేయడంతో పాటు తిరుమలలోని మరో రెండు ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాదం అందజేసేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. భక్తులకు మరింత శుచిగా, రుచిగా అన్నప్రసాదం, అల్పాహారాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తిరుమలలోని కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదాన భవనాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం పర్యవేక్షణలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా చర్యలు, అధునాతన సాంకేతిక వినియోగం తదితర అంశాల గురించి అధికారులు చైర్మన్ కు వివరించారు. భక్తులు, సామాన్య భక్తులు దర్శనాలు ఏ రోజుకు ఆ రోజు దర్శనాలు వచ్చే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి
భక్తుల భద్రత కోసం ఏ విధంగా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. ఎందుకంటే అధిక స్థాయిలో భక్తులు ఒక్కసారి వస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి లేదు కరోనా వల్ల వస్తున్నారు కాబట్టి దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా భద్రత ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మా సివిఎస్ఓ గోపినాథ్ జడ్జి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఏ విధంగా పనిచేస్తుంది కూడా ఈరోజు పర్యవేక్షించింది. అద్భుతంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ ఏ చర్య జరుగుతున్నా కూడా 24/7 ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తున్నారు. కొన్ని ఏదైనా జరగబోయే ఇన్సిడెంట్ని కూడా ముందుగానే సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసుకుని అప్రమత్తం చేసే చర్య కూడా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు, సాధారణ భక్తులకి భద్రత కల్పించే దాంట్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చాలా మెరుగ్గా అమలు జరిగే కట్టి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతుంది. మొత్తం ఇప్పుడు కొండపైన ఇప్పటి వరకు 3000 కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం. ఘాట్ రోడ్లు కూడా కెమెరాలు పెట్టే ప్రక్రియ స్టార్ట్ చేసాం. త్వరలోనే ఈ సంవత్సరం కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. అలిపిరి నుంచి కొండపైకి వచ్చేంత వరకు కూడా పూర్తిగా సీసీ కెమెరాల మానిటరింగ్లో భక్తులు ఉంటారు. వాళ్ళకి భద్రతకి, వాళ్ళ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏ మేరకు చర్యలు అవసరమైనా, ఏ మేరకు ఖర్చు అయినా కూడా ఇది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించి నంది ధ్వజపటానికి పుష్పార్చన, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సకల భరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి చల్లని చంద్రప్రభపై వేంచెపు చేశారు. ఆపై అర్చకులు పూజలు నిర్వహించి హారతులు అందించారు. అనంతరం నగర వీధుల్లో శివపార్వతుల చంద్రప్రభ వాహన సేవను నయనానందకరంగా సాగింది. అంతకుముందు రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. స్వామి అమ్మవార్లను నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, శివస్తుతి, మంగళ వాద్యాల సమ్మిళితంగా స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలు, పలు రకాల పత్రాలతో నేత్రపర్వంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై మహామంగళహారతులు అందజేశారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీ ధవ, జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీ ధవ, జయ జయ మహారుద్ర వీరభద్ర. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ దుర్గమ్మ సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా యాగమండపంలో ఉత్సవాల ప్రారంభం నుండి వేదోక్తంగా నిర్వహించిన రుద్రయాగం పరిసమాప్తమైంది. ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమగుండంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. నీలివర్ణ ఛాయతో, బంగారు ఆభరణాల కాంతులతో అశ్వవాహనంపై అనుగ్రహించిన ఆదిదేవునికి అర్చకులు పూజలు పూర్తి చేసి నగరోత్సవాన్ని నిర్వహించారు. అలాగే అనంతపురం జిల్లా ఆగుతోటపల్లిలోని శ్రీ అనంతేశ్వరి సమేత అనంతేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలతో ఆరాధనలను నిర్వహించారు. భక్తులు అభిషేకాలతో స్వామివారిని సేవించి ప్రసాదాలను స్వీకరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా హైదరాబాద్ చాదర్ఘాట్ నుండి స్వామివారి అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమైంది. భువనగిరికి చేరుకున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అఖండ జ్యోతికి భక్తులు భక్తి ప్రపత్తులతో స్వాగతం పలికి కళా ప్రదర్శనలు, కోలాటాలతో స్వామి అమ్మవార్లను, అఖండ జ్యోతిని దర్శించుకుని ఊరేగింపు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నగరోత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారు భృంగి వాహనంపై వెంచేసి నగర వీధుల్లో విహరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించే భాగ్యం. మానవ సేవే మాధవ సేవ, ఈ చక్కని ఆర్యోక్తికి ఇదే నిదర్శనం. టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ క్రింద నిర్మించి నిర్వహించనున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆసుపత్రికి దాతల నుండి విరాళాల సేకరణ. కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు శ్రీవారి ఉదయాస్తమాన సర్వసేవలు. 50 లక్షల విరాళంగా అందజేసే దాతలు శుక్రవారం జరిగే సేవల్లో పాల్గొనే అవకాశం. దాతలకు సెక్షన్ 80G క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. సుప్రభాతం నుండి సహస్ర దీపాలంకరణ సేవ వరకు శ్రీవారిని సేవించుకునే మహద్భాగ్యం. దాతల వ్యక్తులైతే 25 సంవత్సరాలు లేదా జీవిత పర్యంతం ఈ సదుపాయాన్ని పొందవచ్చు. సంస్థలు 20 సంవత్సరాలు ఈ సేవలను పొందే సౌలభ్యం ఉంది. దాతతో కలిసి 6 గురికి శ్రీవారి సేవలలో పాల్గొనే సదవకాశం. కొండల రాయుడి సేవలో తరించాలనుకునే భక్తులకు ఇదే టీటీడీ ఆహ్వానం. మరిన్ని వివరాలకు టీటీడీ వెబ్సైట్ www.tirupatibalaji.ap.gov.in లేదా arjitamoffice@gmail.com ను సంప్రదించవచ్చు. లేదా ఆర్జితం కార్యాలయం ఫోన్ నంబర్ 0877-226-3589కి ఫోన్ చేసి సంప్రదించాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కొండంత దేవుడు, కొండల రాయుడు, ఆశ్రిత భక్తవత్సరుడు తిరుమల శ్రీనివాసుడు. ఇక ఆ స్వామి ప్రత్యక్షంగా కొలువైన పవిత్ర ప్రదేశం సప్తగిరులు. ఈ అఖిలాండాన్ని పాలిస్తూ అభయ ప్రదానం చేసే మనందరి స్వామి తిరుమల శ్రీవారి ప్రతిమూర్తి శ్రీ మలయప్ప స్వామి. ఇలవైకుంఠం తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవంలో, ప్రతి ఊరేగింపులో భక్తులందరి కళ్లల్లో కోటి కోటి వరాల కాంతిని నింపే ఆధ్యాత్మిక ప్రకాశ స్వరూపమే శ్రీ మలయప్ప స్వామి. ఆ స్వామి వైభవం జగద్విఖ్యాతం. ఆ స్వామి రూపం అపురూపం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. తిరుమల శ్రీవారి అపార అనుగ్రహాన్ని నిండుగా మెండుగా భక్తులపై కురిపించే స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి. తిరుమల క్షేత్రం, శ్రీ వెంకటేశ్వరుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మలయప్ప స్వామి వైభవం సుపరిచితమే. మూలమూర్తిగా కొలవైన ఆ శ్రీనివాసుడి దివ్యత్వాన్ని అంతే తేజస్సుతో, అద్వితీయ ఉత్సవ రమణీయతలతో భక్తులపై కురిపించే ఆ స్వామి మరో రూపమే ఈ మలయప్ప స్వామి. క్షణకాల దర్శనంతో అనంత కోటి వరాల జల్లులను మనపై ప్రసరింపచేసే కరుణాస్వరూపుడు తిరుమల శ్రీవారు. ఆ స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ వైభవం, ఆ దివ్యత్వం, ఆ అద్భుత భక్తి తన్మయత్వం మళ్లీ మన మదిని తాకే సమయం ఆ స్వామివారి ఉత్సవ రూపం శ్రీ మలయప్పను దర్శించినప్పుడే. అందుకే తిరుమలలో జరిగే ఏ ఉత్సవాన్ని వీక్షించినా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని చూసినంత సంతృప్తిగా ప్రతి ఒక్క భక్తుడు సంపూర్ణ భక్తి పులకింతలతో పరవశిస్తాడు. శ్రీవారికి నిత్యం వైఖానస ఆకమొక్తంగా ఆరాధనలు జరుగుతున్నాయి. స్వామివారి గర్భాలయంలో పంచబేరాలకు కూడా ఆకమొక్తంగానే ఆరాధనలు జరుగుతుంటాయి. ఇక శ్రీవారికి ఏకాంత సేవ అనంతరం బంగారు బిందెలలో నింపిన పవిత్ర జలాలతో చతుర్ముఖ బ్రహ్మ ఆరాధనలు చేస్తారని ఐతిహ్యం. వీటినే బ్రహ్మ తిరువారాధనలు అంటారు. అందుకు అనుగుణంగా అర్చకులు బంగారు బిందెలు,
పంచపాత్రలతో పవిత్ర జలాలను ఉంచుతారు. ఇక ఉత్సవాలంటే అవి తిరుమలేశుడివే. వైభవం అంటే అది తిరుమల క్షేత్రానిదే. అందుకే ఉత్సవప్రియుడి ఉత్సవాలన్నింటినీ టీటీడీ ఆగమోక్తంగా భక్తజనరంజకంగా నిర్వహిస్తుంది. 13వ శతాబ్దం వరకు తిరుమల క్షేత్రంలో ఉత్సవాలకు వెంకటతురైవాల్గా ప్రసిద్ధి చెందిన ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరువీధుల్లో ఊరేగించేవారు. ఒకరోజు అనుకోని సంఘటనలతో అగ్ని ప్రమాదం సంభవించింది. అనంతరం స్వయంగా స్వామివారే ఓ భక్తుడికి స్వప్న సాక్షాత్కారం ద్వారా శేషాచల సానువుల్లోని మలయప్ప కోణంలో లభించే ఉత్సవాలను ఆలయంలో ప్రతిష్ఠించి ఇకపై ఉత్సవాలను ఆ మూర్తులకే జరిపించాలని ఆదేశించారు. మలయప్ప కోణంలో లభించడంతో ఈ మూర్తికి మలయప్ప అనే పేరు స్థిరపడింది. ఈ మలయప్ప స్వామి ప్రస్తావన 1339వ నాటి శాసనంలో కనపడుతోంది. నాటి నుంచి స్వామివారికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, 6 నెలలకు ఒకమారు జరిగే ఆయనోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా అన్ని రకాల ఉత్సవాలు మలయప్ప స్వామివారికే నిర్వహిస్తున్నారు. మలయ కునియనింద్ర పెరుమాళ్, ఉత్సవ బేరం, సత్యబేరం అనే వ్యవహారిక నామాలు కూడా శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్నాయి. ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంతనే ఉండే పంచబేరాల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ మలయప్ప స్వామివారి పంచలోహమూర్తి 5వది. తిరుమల శ్రీవారి మూల విరాట్టు ఆనంద నిలయంలో 8 అడుగుల ఎత్తుతో అనంత తేజో విరాజిత శాలిగ్రామమూర్తిగా అభయప్రదానం చేస్తుంటే ఆ స్వామి దివ్యత్వాన్ని, అపార కరుణామృతాన్ని అంతే పదిలంగా ఉత్సవ సోయగాలు, ఊరేగింపుల వైభవాలతో ఆనంద నిలయం వెలుపల భక్తకోటికి నిండుగా అందించేది 3 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తి. శ్రీ మలయప్ప స్వామి మూర్తులు లభ్యమైన నాటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వెలుపల జరిగే ఉత్సవాలు, ఊరేగింపుల్లో ఆస్థాన సేవలు, కొలువులు, వేడుకల్లో ఇలా ఒకటేమిటి అన్నింటా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తూ పరమానందాన్ని పంచుతున్నారు. అభిషేకం, కళ్యాణోత్సవం, ఉగాది ఆస్థానం, వాహన సేవలు, సహస్ర దీపాలంకరణ, నిత్యోత్సవాలు, విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, శ్రవణ నక్షత్రం, పున్నమి గరుడ సేవ, వసంతోత్సవం, ఆనివార ఆస్థానం, పవిత్రోత్సవం, పార్వేట ఉత్సవం వంటి ఎన్నో విశేష సేవలు, విభిన్న కైంకర్యాలు జరిగేది మలయప్ప స్వామివారికే. ఆనందనందనుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అంశగా అశేష భక్తకోటికి అపార కరుణామృతాలను ఎల్లవేళలా అందించే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి కటాక్షం సదా మనపై ఉండాలని కోరుకుందాం. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. మూలమూర్తికి వేకువజామునే రుద్ర, నమక చమక సహితంగా అభిషేకాలు చేశారు. ఆ తరువాత శ్రీ ఉమామహేశ్వరిని శ్రీకాళహస్తీశ్వరునిగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. అపర భక్తుడైన భక్త కన్నప్ప తన కన్నులను స్వామివారికి సమర్పించే అలంకరణలో దర్శించుకుని భక్తులు పులకితులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులో శ్రీ వీరభద్ర స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని అలంకరించి గ్రామోత్సవం జరిపారు. అలాగే చెన్నూరులోని గోవిందమ్మ సమేత శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని అర్చకులు సకల సుందరంగా పుష్పాలతో అలంకరించారు. డప్పు వాద్యాలు, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రావణ బ్రహ్మ వాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను అర్చకులు చక్కగా అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులను చేశారు. పురవీధుల్లో ఊరేగుతూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. నెల్లూరులో నెలవైన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదేశారు. గణపతి పూజ, కలస పూజ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను విశేషంగా నిర్వహించారు. మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కృష్ణానది తీరంలో ఉన్న పెద కళ్లేపల్లి శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా రథోత్సవం జరిగింది. పుష్పాలతో అందంగా అలంకరించిన తేరుపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆశీనులం చేశారు. మేళతాళాలు, మంగళధ్వనులు, కళాకారుల ప్రదర్శనల నడుమ రథోత్సవం నిర్వహించారు. భక్తులు హరహర శంభో శంకర స్మరణలు చేస్తూ రథోత్సవంలో పాలు పంచుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 50,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,089 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,63,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.